हाई अंडी, वेलकम टू श्रेष किचन। नेनु मी सुनीता। ई रोज़ रेसीपी पच्ची मामिडिकाय पल्लील पच्चडी। मामिडिकायलु दोरके ई सीजन लो इला पच्चडी चेसुकुन्नामंटे चाला बागुंटुंदंडी। ई पच्चडीनि एला चेयालो इप्पुडु विवरंगा चूसुद्दाम। मीडियम सैजु मामिडिकायनि तीसुकोनि चिन्न चिन्न मुक्कलुगा कट चेसि तीसुकोवाली। दीनिपैन उन्न तोक्कुनु तीयलेदंडी। मीकु नच्चिते తొక్కుతోనే పచ్చడి చేసేసుకోవచ్చు, లేకపోతే ఈ తొక్కును పీల్ చేసైనా తీసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి. ముందే వేయించి పొట్టు తీసేసుకున్నాను. ఇవి 100 గ్రాములు ఉంటాయి సుమారుగా. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. దీనిలోకి 12 నుండి 15 వరకు ఎండుమిర్చిలు వేసుకుని వేయించుకోవాలి. ఎండుమిర్చిలను 2 ముక్కలుగా చేసి కానీ సగానికి ఇలా తుంచిగానే వేసుకోండి. గింజ లోపల వరకు వేగుతుంది ఎండుమిర్చి. మన కారాన్ని బట్టి వేసుకోవటమేనండి. మామిడికాయ ఉంటుంది కదా, కొద్దిగా కారం ఎక్కువగానే పడుతుంది. ఇలా మంచి రంగు వచ్చే వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్న ఎండుమిర్చిలను హాఫ్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి మిక్సీ పెట్టి తీసుకోండి. ఇలా మిక్సీ పెట్టేసుకున్న దీనిలో పల్లీలు వేసి మిక్సీ పెట్టుకోవాలి. మెత్తగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పెట్టి తీసుకోండి. మామిడికాయ ముక్కలు కూడా వేసి రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు కూడా పోసుకుని మిక్సీ పెట్టి తీసుకోవాలి. మిక్సీ పెట్టుకున్న ఈ పచ్చడిని గిన్నెలోకి వేసేసుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పెట్టకుండా కాస్త బరకగా ఉంటేనే పచ్చడి బాగుంటుంది. దీనిలోకి ఏమీ తాలింపక్కర్లేదండి. గిన్నెలోకి వేసేసుకుని సగం ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. చేత్తో నలిపితే ఇలా వేటికవే విచ్చుకుంటాయి. అంత బాగా కలుపుకోవటమే. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసి ఒకటి రెండు పల్సిచ్చైనా తీసుకోవచ్చు. ఇంతేనండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ పచ్చడిని రెడీ చేసేసుకోవచ్చు. వేయించిన పల్లీలు ఉంటే 2-3 నిమిషాల్లోనే పచ్చడిని చేసేసుకోవచ్చు. రైస్లోకి చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.